श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रतां श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पित सर्वभावम् श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని క్రమం తప్పకుండా చక్కగా అనుసంధానం చేసినటువంటి వసంత లక్ష్మిని మనసారా అభినందిస్తున్నాం మరొకసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా విషయాన్ని మననం చేస్తూ మళ్ళీ విషయాన్ని వివరించేటటువంటి సక్రమమైనటువంటి పద్ధతిని అభినందిస్తున్నాను ఈ రకమైనటువంటి కృషి చాలా అవసరం చెయ్యగలిగినటువంటి వయస్సు చెయ్యడానికి తగినటువంటి ఒక అవకాశము ఈ రెండింటిని ఉంచు ఉండడం ఈ రెండు ఉండడం చేత దానిని సద్వినియోగం చేసుకునేటటువంటి ఒక మంచి బుద్ధి కలగడం మనసారా అభినందనీయం అని మరొకసారి గోష్ఠివారం అందరం ఆ పిల్లని ఆశీర్వచనం చేద్దాము ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలని తెలుసుకొని తాను నిలుపుకొని పది మందికి అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆమెలో ఇతోధికంగా కలగాలి అలా ఎలా కలగాలి ఇతో అధికంగా అని అంటే మా పిల్ల కనుక నేను చెప్తాను ఆ అని అనకుండా చెప్పాలన్నమాట ఈసారి వాక్యాలు అంటున్నప్పుడు మధ్య మధ్యలో ఇంకా అని అనుకుంటే చెప్పాలన్నమాట అలా చెప్పడంతో ఒక బెటర్మెంట్ వస్తుంది ఇక విషయ వివరణల్లో చాలా అద్భుతమైనటువంటి క్రమాన్ని పాటించింది సవరణల విషయం దగ్గరకు వచ్చేసరికి రెండు రెండు సవరణలని నేను తెలియచేస్తాను నిన్న గుణాలకి ఉండేటటువంటి విశేషణాలని మనం చెప్పుకున్నాం అందులో తాదృశ వైభవై అని చెప్పిన తర్వాత కూడా నిస్సీమ భూమాన్వితై అని చెప్పడానికి కారణం ఉపనిషత్తులో చెప్పబడినటువంటి గుణాలకు ఉండేటటువంటి భూమత్వం అని మనం చెప్పుకున్నాం భూమాధికరణం మనకు ఎక్కడ చెప్పబడిందో శ్లోకాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం ఆ వాక్యాన్ని చదవడంలో చిన్న సవరణ చేసుకోవాలి ఎత్ర నాణ్య పశ్యతి నాణ్య శృణోతి తి ఇది ఉంటుంది మనకి అక్కడ భూమాధికరణం దగ్గర శ్లోకం దగ్గర కూడా వ్యాఖ్యానాల్లో ఆ వాక్యం ఉన్నట్టే నాకు గుర్తు ఒకసారి చూసుకోండి నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్య ద్విజానాతి సమన్వయం అంతా చక్కగా సరిపోయింది అక్కడ ఇక మరొక చోట సమన్వయంలో చిన్న క్లారిటీ కోసం చెప్తున్నాను నేను తుభ ఏకాస్పద ఆత్మాశ్రీతయి అని ఒక పదాన్ని మనం చెప్పుకున్నాం చూసారా ఇప్పుడు ఏకాస్పదమైనది ఏది ఆస్పదం అంటే నిలయము అని అర్థం అదే ఆస్పదం అంటే అదే ఆధారం అన్నమాట ఏది ఏకాస్పదము దేనికంటే అధికము అది ఎవరిని ఆశ్రయించి ఉంది ఇక్కడ క్లారిటీ మనకి రావాలి గుణాలు ఏకాస్పదములు అవుతున్నాయి అని అన్న వసంత చెప్పారు కానీ గుణాలు ఏకాస్పదం అవడం కాదు గుణములు అంతకంటే అధికమైనటువంటి శుభత్వమునకు ఏకాస్పదమైన భగవత్ స్వరూపాన్ని ఆశ్రయించేయి అని అర్థం అనమాట ఇప్పుడు ఏది ఏకాస్పదం శుభానికి అనంటే ఆత్మాశ్రయం ఆత్మ అంటే ఇక్కడ ఎవరు పరమాత్మ అంటే పరమాత్మని గురించే చెప్తున్నారు స్వామిని గురించి చెప్తున్నారు కనుక తనను ఆశ్రయించిన గుణములతో ప్రకాశిస్తున్నవాడు అని కదా వస్తుంది మనకి ఆత్మాశ్రయ దివ్యై గుణై ఇత్తం అని కదా మనం సమన్వయం చేసుకున్నాం ఇప్పుడు ఆత్మాశ్రయము ఆ ఆత్మ ఎటువంటిది అంటే భగవంతుని యొక్క ఆ స్వరూపం ఎటువంటిది అంటే ఏ ఏకాస్పదం అయింది దేనికి ఏకాస్పదం అయింది అని అంటే తతోధిక శుభత్వానికి ఏకాస్పదం అయింది అంటే గుణములే శుభకరములు గుణములే శుభావహములు ఆ గుణములు కలిగించేటటువంటి శుభత్వమే మనం చెప్పుకున్నాము ఏ లవలేశం ఉన్నా సరే ఆ గుణములు కలిగించేటటువంటి శుభము కంటే కూడా అధికమైనటువంటి శుభానికి ఏకాస్పదంగా ఉన్నది భగవత్ తత్వము భగవత్ స్వరూపము గుణములు ఏకాస్పదములు కావటం లేదు గుణముల యొక్క శుభత్వము కంటే కూడా అధికమైన శుభమునకు ఏకాస్పదంగా ఉన్నది భగవత్ రూపము భగవంతుని యొక్క ఆత్మస్వరూపము అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి అది అక్కడ సవరించుకోవలసినటువంటి అంశం గ్రహించవలసినటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయంగా భావన చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను మిగిలిన సమన్వయం అంతా కూడా చాలా చక్కగా చాలా ప్రశాంతంగా చాలా స్పష్టంగా చక్కగా మంచి మంచి పదాలతోటి వివరించినందుకు మనసారా ఆశీర్వదిస్తూ మనం ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం నిన్నటి శ్లోకం దగ్గర మనం గుణాలలో లవలేశము అని చెప్పుకున్నాము దానికే మనం శ్రీగుణరత్న కోసంలో శ్లోకాన్ని కూడా చెప్పుకున్నాము విప్రుడు అనే పదానికి అర్థాన్ని మనం భావించడం కోసం శ్రీగుణరత్న కోసంలో మనం ఒక శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాము కదా అక్కడే అంటే లవలేషం కూడా ఇంత గొప్పది అని అనిపించేటట్లుగా అక్కడ మనకు అనిపించేది కదా అలాంటిదే మరొక శ్లోకాన్ని కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అది ఆళ్వందార్ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకం అన్నమాట భగవంతుని యొక్క వైభవాన్ని వర్ణించడం ఎవరికి చేత కాదు అంటే మహామహులకి కూడా చేత కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం చేత కాదు అంటూ ఒక శ్లోకాన్ని చెప్తున్నారు మనకి ప్రారంభంలోనే తత్వేన తత్వేనర్నవసీకరాణు సఖ్యో నమపితామహాజ్ కర్తం తదీయమహిమస్ముజ్యత మహ్య నమోస్తు కవయే నిరపత్రపాయ నాకు ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉందంటే నేను ఇలా శ్లోకం అనేసరికి నేను చెప్పక్కర్లేకుండానే సంఖ్య నాకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది ఇది మన 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 డ్యూటీ అన్నట్లుగా ఎవరో ఒకరు వెంటనే ఆ శ్లోక సంఖ్యని చూసి వెంటనే డిస్ప్లే చేస్తున్నారు బాగుంది ఈ అలర్ట్నెస్ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇది ఆళ్వందార్ స్తోత్రంలో ఏడవ శ్లోకం అనమాట అది రచనకి ప్రారంభం చేస్తున్నారు భగవాన్ వైభవాన్ని చెప్పడానికి ప్రారంభం చేస్తూ నా మొహం నేను చెప్పడమా నా కోదండం అంటున్నారు అనమాట ఇవి ఈ మాటలన్నీ మన మాటలే ఈ మాటలే సంస్కృతంలో ఉపయోగిస్తున్నారు ఎవరంటున్నారు అని అంటే అబ్బో నాకో దండం నాకో దండం అనుకుంటున్నారు ఎవరు పెట్టుకుంటున్నారు ఆళ్వందారులే పెట్టుకుంటున్నారు దేనికోసం పెట్టుకుంటున్నారు గొప్పతనం చూసి కాదు సిగ్గులేనితనానికి దండం అని అంటున్నారు ఎందుకు సిగ్గులేనితనం అనంటే నా మొహానికి నేను కూడా కవినే అయిపోయాను కవిగా పేరు పొంది ఓ చెప్పడానికి సిద్ధపడుతున్నాను అని అంటున్నారు ఎందుకలా అనుకోవడం అనంటే మరి బుద్ధి ఉండాలా చెప్పగలిగిన వాళ్ళు మహానుభావులు అయినటువంటి వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటే నేను సిద్ధపడ్డం ఏమిటి అని అంటున్నారు ఇందులో కానీ ఎందుకు సిద్ధపడాలి చెప్పకుండా ఉండలేని స్థితి అనమాట ఇంత సులభమైన శ్లోకాల తెలుసా ఎందుకంటున్నారు మహ్య కవయే నాకు నమస్కారం అగుగా నేనెలాంటి వాణ్ణి కవిని అని పేరు గొప్పకి ఆ కవి పేరు ఎందుకు పెట్టుకున్నానో తెలుసా నిరపత్రపాయ సిగ్గు వదిలేశాను నేను అందుకే కవి అని అనిపించుకోవడానికి తాపత్రే పడుతున్నాను అపత్రప త్రప అంటే సిగ్గు నిరపత్రపాయ మహ్యం ఎందుకని అనంటే నేను చేసే పని ఎలా ఉందిట అంటే తత్వేనా ఉన్నది ఉన్నట్లుగా ఎస్య మహిమ అర్ణవ సీకర అణుహు ఇది మనకి కావాలన్నమాట ఇక్కడ మనకి విప్రుడని ఎలా చెప్పారో అలాగే భగవంతుని యొక్క మహిమ ఒక అర్ణవం అర్ణవం అంటే సముద్రం అని అనుకుందాం మనం శ్రీ వైకుంఠ గద్యం చెప్పుకున్నప్పుడు అర్ణవ పదానికి విశేషమైన అర్థం కూడా మనం చెప్పుకున్నాం జ్ఞాపకం చేసుకోండి నేను అన్ని మీకు మళ్ళీ చెప్పలేను ఆ అర్ణవం అని దేన్ని అంటారో ఎన్ని రకాలైనటువంటి సముద్రాలు ఉంటాయో అవి ఏ ఏ సముద్రాలై ఉంటాయో అర్ణవంగా చెప్పబడేది ఏ సముద్రమో అక్కడ మనం వివరణ చేసుకున్నాం చూసే మహా అర్ణవ అని ప్రయోగం చేసినప్పుడు అలా మర మహిమ అర్ణవ ఆ మహిమ ఒక అర్ణవం అనుకుందా సముద్రం అనుకుందా అందులో సీకరం సీకరం అంటే బిందువు తుంపర బిందువు కూడా కాదు తుంపర్లు అంటావు అది బిందువు కంటే కూడా చిన్న పరిమాణం మనకి జ్ఞాపకానికి వస్తుంది తుంపర అని అంటేను మహిమ అర్ణవ సీకరం అదే చిన్నది అయితే మళ్ళీ అందులో ఉండేటటువంటి అణువుట మహిమ అర్ణవ సీకర అనుహు అంటున్నారు అంటే మనం బదిలీ వెళ్ళిన వాళ్ళు మీలో చాలా మంది ఉంటున్నారు కదా సరస్వతి అనేది ఎక్కడ పుట్టిందో అక్కడ మనకు ఉంటుంది కదా దగ్గరికి వెళ్ళలేం కదా దూరంగా ఉంటాం మనం అయినా సరే సరస్వతీ దేవి నది వేగ ప్రవాహం చేత ఆ నీటి తుంపరలు మన మీద పడుతూ ఉంటాయి మనం చాలా దూరంలో ఉన్నా మనం తడిసిపోతాం అది పూర్తిగా ధారలు పడి కాదు ఆ నీటి తుంపరలు పడి మనం తడిసిపోయేటటువంటి స్థితి వస్తుంది ఆ తుంపర ఒకటి తీసు అందులో మళ్ళీ అణుభాగాన్ని చూస్తే ఆ అణువు కూడా నా శక్య మాత ఇంత అని చెప్పడానికి శక్యమైనది కాదు ఎవరికి శక్యో నమపి శర్వ పితామహ రుద్రునికి బ్రహ్మకి వీళ్ళకి కూడా భగవంతుని యొక్క మహిమార్నవ సీకర అణువుని చెప్పడానికి సాధ్యం కాదు ఇంత అని కొలవడానికి సాధ్యం కాదు మరి నేనెక్కడ వాళ్ళెక్కడ వాళ్ళ వాళ్ళకి సాధ్యం కాదని తెలిసిన నేనైతే సిద్ధపడుతున్నాను ఎందుకు అందుకే నాకు నేను దండం పెట్టుకుంటున్నాను అని అంటారు అందులో అలాగా సీకరాణు అనే మాట విప్రుడపి అనేటటువంటి మాట పంచష విప్రుష ఇవన్నీ కూడా మనకి సమాన అంటే అత్యల్పమైనటువంటి ఆ లేశం కూడా ఇంత గొప్పతనాన్ని కలిగించేది అవుతుంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అక్కడ ఆ శ్లోకాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక నిన్న మనం ఇరవై ఏడవ శ్లోకాన్ని ప్రారంభం చేసుకున్నాం ప్రతిపదార్థం చెప్పుకున్నాము దాంట్లో ఉండేటటువంటి విశేషార్థాలని ఇవాళ తెలుసుకోవాలి అని మనం సిద్ధంగా ఉన్నాం కదా ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలు ఏవి అనంటే సింహాద్రి అని ఎందుకు చెప్పబడుతోంది ఇది ఒకటి మనం ఇవాళ స్పష్టంగా తెలుసుకుంటాము దానికి మనం పరు ఆళ్వార్ల దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి ఒక పాశురాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని ఆ సింహాద్రి అనే దాన్ని మనం భావన చేస్తుంటాం ఇక రెండవ విషయం ఇందులో మనకి ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ ప్రయోగిస్తూ ఉండేటటువంటి పదాలు ఈ జ్ఞానం గురించి ఒక శ్లోకాన్ని చెప్పినటువంటి మహనీయుల యొక్క మాటలని గుర్తు తెస్తున్నాయి అది ఎవరు చెప్పినటువంటి శ్లోకము ఆ శ్లోకంలో ఉండే పదాలు ఈ శ్లోకంలో ఉండే పదాలు ఒక్కలా ఉన్నాయా లేదా అని ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఇక్కడ మనం సమన్వయాన్ని చేసుకుంటాం తర్వాత మూడవ అంశం ఈ శ్లోకంలో మనకి భగవంతుని యొక్క జ్ఞాన వైభవాన్ని గురించి చెప్తున్నారు జ్ఞానము అంటే తెలుసుకునుట తెలిసి ఉండుట అని అర్థం అనమాట ఆ తెలుసుకోవడం అనేది ఎవరెవరు అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నారు వారందరికంటే పరమాత్మకు ఉండేటటువంటి జ్ఞానానికి విలక్షణత్వం ఏమిటి ఇది తెలుసుకుంటాం ఇక ఒక విషయం మనకి తెలియాలి అని అంటే ఏ ఏ సాధనాలు మనకి ఉన్నాయి ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుంటారు మరి అందరూ తెలుసుకుంటున్నప్పుడు భగవంతుడు కూడా అలా తెలుసుకోవడంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి ఇది ఒకటి మనం వివరణ చేసుకుంటాం చాలు ఇప్పటికి ఇది కనుక మనం వెళితే ఈ ఈ ముద్ద దిగితే తర్వాత మిగిలిన విషయాల గురించి మనం ఆలోచించుకుందాం ఇప్పుడు మొట్టమొదట మనం సింహాద్రి కుంజేషు చకాస్తి అనేటటువంటి మాట దగ్గరికి వద్దాం అక్కడ ఉన్నది వనాద్రి కాదు సింహాద్రి అనేటటువంటి ప్రయోగంతో చేస్తున్నారు వ్యాఖ్యానంలో మామూలుగా చెప్తారు వనాద్రికే సింహాద్రి అని మరొక పేరు ఉంది అని మనకి తెలి మనం నిన్నను మామూలుగా తెలుసుకున్నాం అయితే ఇంతకు ముందు మనం క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ పెరుమాళ్లకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని గురించి మనం చెప్పుకున్నాం క్షేత్ర వైభవాలు ఎన్నో చెప్పుకున్నప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం ఏది అంటే ఇక్కడ ఉండేటటువంటి స్వామి పగలంతా సుందరుడుగా కనిపిస్తాడు రాత్రి నృసింహమూర్తిగా సింహంగా ఆయన సంచరిస్తూ ఉంటాడు అని ఒక ప్రథ ఉంది ఒక లౌకికమైనటువంటి వ్యవహారం ఉంది అని ఒక పెద్దల వ్యాఖ్యానంలో ఉండే విషయాన్ని మనం మనవి చేసుకున్నాం అందుకే అక్కడ రాత్రి స్వామికి శయన సమర్పణం చేసిన తర్వాత ఆలయ తలుపులు మరి ఇంకా తీయరు ఒకసారి అలా ఎవరో వెళ్ళినప్పుడు మేము మళ్ళీ రాలేము దర్శనం చేసుకుంటాం తలుపులు తీయండి అని కోరితే ఆ అర్చకులు ఆ తలుపులు దగ్గరికి తీసుకుని వెళితే లోపల నుంచి సింహపు గర్జనలు వినిపిస్తున్నాయి అని ఒక అంశాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అంచేత సింహాద్రి అనడానికి ఇదొక కారణం నృసింహ స్వామి వేంచేసి ఉండేటటువంటి స్థలములని సింహాద్రి అని పిలుస్తూ ఉంటారు నృసింహ రూపుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు అని కాకుండా రాత్రిపూట ఆయన సింహ రూపుడై సంచరిస్తూ ఉంటాడు అనడం అన్ని రకాలుగా కూడా మనకి సమర్థనీయంగానే ఉంటుంది ఎందుకంటే వనాద్రి కనుక అడవులలో కొండలలో సింహాలు సంచరిస్తూ ఉంటాయి కనుక స్వామి కూడా ఆ రూపంతో అక్కడ సంచరిస్తూ ఉంటాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇది కాకుండా మరొక అంశం ఇక్కడ మనకి చెప్పబడుతోంది ఈ కొండని వర్ణించినటువంటి ఆళ్వార్లలో తిరుమంగయ్య ఆళ్వార్లు ఒకరు మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎంతమంది ఆళ్వార్లు పాడారు ఎన్ని పాటలు ఉన్నాయి ఇవి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అలా పాడినటువంటి వారిలో ప్రధానులైనటువంటి నమ్మ ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు ఇద్దరు కూడా ఈ సింహ ఈ తిరుమాలింశాలయ్య గురించినటువంటి పాటలని పాడేరు అని అనుకున్నాం ఆ పాటలలో ఒక పాటలో సింహ గర్జన వినిపించేటటువంటి కొండ అనే వర్ణన కలిగినటువంటి ఒక పాసు గారిని వ్యాఖ్యానంలో మనకిస్తారు ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా ఆళ్వార్ల ప్రబంధాలలో ప చేయబడినటువంటి ప్రకృతి వర్ణన అద్భుతం ఏ ప్రబంధాలలోనూ మనకి కనిపించదో అంత అందమైనటువంటి ప్రకృతి వర్ణనని మనకి చేస్తారు అలా అంటే అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని పాసరాల్లో తిరుమంగయ్య ఆళ్వార్లు మనకి పాడినా ప్రధానంగా మొత్తం పది పాటలు కూడా ఈ క్షేత్ర వైభవాన్ని గురించే పాడినటువంటి దశకాలు రెండు మనకి వారు అందించినటువంటి పెరియ తిరుమీ అనేటటువంటి ప్రబంధంలో కనిపిస్తాయి నాలాయిరం గురించి అంత ఇంతో అవగాహన ఉన్నవారే కనుక మన గోష్ఠివారు తిరుమంగయ్య వారు అందించినటువంటి పెద్ద ప్రబంధమైనటువంటి పెరియ తిరుమీలో తొమ్మిదవ శతకంలో ఎనిమిదవ దశకం తొమ్మిదవ దశకం ఈ రెండూ కూడా తిరుమాలిరుంశోలై సోలై దివ్య దేశ వైభవాన్ని పాడినటువంటి పాటలుగా మనకి కనపడుతూ ఉంటాయి అందులో తొమ్మిదవ శతకము ఎనిమిదవ దశకము ఆరవ పాశురము మనం అమ్మగారి ద్వారా రేపు ఈ తొమ్మిదవ శతకంలో ఎనిమిదవ దశకాన్ని మొత్తం అనుసంధానం చేసుకుందాం మనం రేపటికి అంటే పుస్తకాలు దగ్గర పెట్టుకుంటారు కాబట్టి రేపు అని అంటున్నాను అవకాశం వచ్చినప్పుడే ఈ పాటలు పాడుకోకపోతే మళ్ళీ మనకి సమయం చిక్కదు అందుకని అవకాశం ఆ రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా ఆ దశకాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసేద్దాం ఇంతకు ముందు కిలరుళి ఇళ్ళమై అలాగే మనం అనుసంధానం చేసుకున్న నమ్మాళ్ళ వార్లని అమ్మగారి ద్వారా అలాగే ఇప్పుడు పెరియ తిరుమ అమ్మగారిని ప్రార్థిస్తూ మనం అది నిశ్చయం చేయడం కాదు వారిని ప్రార్థనా పూర్వకంగా మనం కోరుతున్నాం అనమాట వినాలి అనేసి అందులో పెరిగే తిరుమలంటే అమ్మగారికి చాలా ఇష్టం కూడా పెద్ద పెద్ద పాసరాలైనా ఆనందంగా అనుసంధానం చేస్తారు అందులో తొమ్మిదవ దశకం తొమ్మిదవ శతకం ఎనిమిదవ దశకము ఆరవ పాసరం మాత్రం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ ఆరోపాసనంలో ఈ సింహ గర్జన గురించినటువంటి ప్రస్తావన వస్తుంది అందుకే సింహాద్రి అంటున్నారు అని అంటారు ఏమిటా సన్నివేశం అని అంటేనట కొండ మనకి తిరుమాలింశోలై వనాద్రి అని అనుకుంటున్నాం దట్ ముఖ్యంగా చెట్లతో నిండి ఉన్నా సరే ఆ చెట్లు బాగా ముదిరినటువంటి చెట్లు కనుక అది కూడా ఒక ఆకుపచ్చ అది కూడా బాగా ముదురాకుపచ్చ వర్ణంలో అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ కొండ మీద ఎత్తైనటువంటి కొండ కనుక ఆ కొండని మేఘాలు ఆవరించి ఉన్నాయి ఆ మేఘాలు ఆవరించి ఉన్నటువంటి మేఘాలు కూడా కురిసిన మేఘాలు కాదు బాగా సముద్ర జలాన్ని పానం చేసినటువంటి మేఘాలు అనమాట ఇప్పుడు అలా సముద్రాల్లో ఉండే నీటిని పూర్తిగా పానం చేసినటువంటి మేఘంతో ఆవరింపబడినటువంటి ఆ కొండ దగ్గర నుంచి ఒక ధ్వని వినిపిస్తుంది ఏమిటా ధ్వని అనంటే మేఘాల యొక్క గర్జన వినిపిస్తోంది మేఘాల యొక్క ఆ అరుపులు వినిపిస్తున్నాయి అంటే మేఘ గర్జనలు అని అంటారు చూసారా కురిసే ముందు అది ఉరుములు పిడుగులు ఇవన్నీ మనం వింటూ ఉంటున్నాయి కదా అలాంటి ఒక ఉరుములు ఉరుముతున్నాయి అయితే కిందని సింహం ఉంది అంటే కొండకి కిందని ఆ కొండ చర్యలలో సింహం తిరుగుతోంది అనమాట ఇప్పుడు ఆ కొండ నుంచి ఒక సౌండ్ వచ్చేసరికల్లా సింహం ఇలా తలెత్తి చూసింది చూస్తే సింహానికి అది కొండలా అనిపించలేదు ఎలా అనిపించింది అని అంటే బాగా మదించినటువంటి ఒక ఏనుగులాగా అనిపించింది అనమాట ఆ ఏనుగు ఆ దీనికి ఇంత ధైర్యం వచ్చిందా ఈ ఏనుగు ఇలా ఘీంకరిస్తోందా అని ఏనుగుని కూడా మట్టు పెట్టగలిగేటటువంటి జాతి కదా సింహం అందుకని ఆ ఏనుగుని మరింత ఏనుబుధునని భ్రమపడి కింద నుంచి సింహం గర్జిస్తో అలాంటి తిరుమాలిను సోలే అని రండి రెండు వెళదాం అందరం అని అందరినీ పిలవరు ఆళ్వార్లందరూ మడ నింజే ఓ మనసా పద తిరుమాలిరం సోలైని చూద్దాం అంటూ ఆ దశకం సాగుతుంది అనమాట వా మడనేంజే అంటారు వణంగుదం వా మడనెంజే మనం కూడా మన మనస్సుకి ఇప్పుడే చెప్పేసుకుందాము మనం వెళ్ళాలి తిరుమాలిరం సోలైలో ఈ కార్యక్రమాన్ని దీని సాత్మరణి చేసుకోవాలి ఎవరి మనస్సుకి వాళ్ళు చెప్పుకుందా వణంగుదం వా డనేంజే తిరుమంగయ్యాళ్ళ వార్లే చెప్పుకున్నప్పుడు మనకెందుకు సిగ్గు అందుకే మనం తప్పకుండా చెప్పుకుందాం ఇలా వీళ్ళందరూ ఈ శ్లోకార్థాలని పాఠ్యాంశాన్ని చెప్తూ ఉంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే అక్కడ మనం కార్యక్రమం చేసుకుంటున్నటువంటి సన్నివేశం అంతా నాకు కళ్ళకి ఎదురుగా కట్టుతుంది అంతే దాని ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది అనమాట అక్కడ మన వాళ్ళందరూ అధ్యయనం చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ గ్రూపులుగా డివైడ్ చేసుకుంటాం అంటే చిన్న చిన్న ఈ పెట్టుకొని జెండాలు పట్టుకు కొ కూర్చున్నట్లుగా ఒక ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళని గుణాల గ్రూపు అంటే కళ్యాణ గుణములు ఆ గ్రూప్ లో ఒక ఐదుగురు అలాగే ఇంకా ఇంకా వస్తాయి భగవంతుని అవతారాలన్నీ వర్ణిస్తారు దశ అవతారములు ఒక గ్రూప్ పెట్టుకుంటాం అనమాట వాక్యములు ఒక గ్రూప్ పెట్టుకుంటాం అనమాట అలా కూర్చుంటారు వీళ్ళందరూ కూడా అప్పుడు పెద్దలందరూ హాయిగా కుర్చీల్లో కూర్చుంటున్నారు కదా అప్పుడు నేను పెద్దలకు విన్నపం చేస్తాను స్వామి ఇదిగో వీళ్ళు రెడీగా ఉన్నారు ఇందులో మీరు ఏది అడిగితే ఆ గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చెప్తారు అని అలాగా మనం మనం చదువుకున్నటువంటి అంశాలని పెద్దల దగ్గర ప్రజెంట్ చేస్తావో ఎవరు అందరూ అన్ని చదవక్కలేరు చూడండి మీకు నేను ఎంత సౌకర్యం చేస్తున్నాను మొత్తం అన్ని శ్లోకాలు అందరూ చదువుకోలేరు కాబట్టి ఇలా ముందు మీరు ఈ ప్రయత్నం చేస్తే ఎవరికి ఏది సాధ్యమో అనేది నాకు ఒక అవగాహనకు వస్తుంది కాబట్టి అప్పుడు గ్రూప్ డివిజన్ అనేది ఈజీ అవుతుంది అనమాట అప్పుడు మీరు ఆ వరకు కనుక మీరు ప్రిపేర్ అయి వచ్చారు అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది పోని పెద్దలకి విసుక్కున్న సుందరబాహు స్వామి సంతోషించడా అక్కడ ఆడాళ్ళమ్మ వారు సంతోషించరా అబ్బా ఈ పిల్లలు ఇంత కృషి చేసి వచ్చారా ఇంత అందంగా దీన్ని చెప్పగలుగుతారా అని వాళ్లే ప్రశ్నలు అడిగేస్తారేమో మనకి తెలియదు స్వామి అర్చక ముఖంగా మనని ప్రశ్నించేటటువంటి రోజు కూడా వస్తుందేమో అని అనిపిస్తోంది ఎప్పుడు అని అంటే వణంగువా మడనింజే అని ముందు మనస్సులో కోరిక బలంగా ఉండాలి మనస్సుని మనం ముందుకి లాక్కొని వెళ్ళాలన్నమాట అలా తీసుకొని వెళుతున్నారు తిరుమాలిరం సోలైకి మనకి తిరుమంగయ్య వాళ్ళు ఈ పాసరం ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పాను చూసారా తడం మొత్తం పాసురం అంతా తర్వాత చెప్తాను మొదటి రెండు లైన్లు కూడా భగవద్వైభవాన్ని చెప్పేటటువంటి లైన్ ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థం మరిచిపోకుండా ఉండడానికి మీరు పదాలు జాగ్రత్తగా తెలుసుకోవడానికి చెప్తున్నాను తడం కడల్ రెండు పదాలు ఉన్నాయి కడల్ అంటే మనకు తెలుసు సముద్రం తడం కై తడ కై అంటే విశాలమైనటువంటి అని అర్థం తడం కడల్ అంటే విశాలమైన సముద్రాన్ని ముఖందు కొడు ఆర్తు ఏరి ఎక్కడొచ్చింది చెప్పండి ముగందు కొడు ఆర్తు నిన్ను ఎక్కడ మనకి బాగా ఆ గుడ్ తిరుప్పవై నాలుగవ పాశ్నంలో ఆజ మహా ఎక్కగరవేల్ ఆజియుల్ పుక్కు ముగందు కొడు ఆర్తు ఏరి ముగందు అంటే బాగా తాగి అని కదా అంటుంది అలాగ తడం కడల్ ముగందు ఆ సముద్రాన్ని పూర్తిగా పానం చేసిన విషుంబిడై అంటే ఆకాశం ఆకాశాన్ని ఏరి చేరి అనమాట పిళిరా గర్జిస్తున్నాయి ఏవి మేఘాలు తడవరై కళిరు ఎన్రు మునిందు అక్కడ ఉన్నది మేఘాల కొండ మీద గర్జిస్తూ ఉంటే కోపం సింహానికి వచ్చింది మునిందు కోపం తెచ్చుకుంది ఎందుకు కోపం వచ్చింది అని అంటే కళిరు ఎన్రు కళిరు అంటే ఏనుగనమాట కళిరెన్రు మునిందు ఆ నల్లటి కొండ ధ్వని వినిపిస్తూ ఉంటే కళిరు అని మునిందు కోపం గించుకొని మడంగల్ నిన్ అదిరు అంటే సింహం అనమాట నిన్ అధీరు నిలిచి ఆ దీరం ఆ సింహం నా దగ్గర నోరెత్తుతావా అంటూ ఏనుగుని చూసి ఎలాగైతే సింహం దుమకడానికి ముందు గర్జనలు చేస్తుందో అలా మడంగ్రు అది వణంగు దుంవా మడనింజే మనం వెళ్ళినప్పుడు కూడా సింహం అలా అరిస్తే బాగుంటుంది కదా తిరుమంగు సేవించారు అలాంటి ఎంత ఎంత ప్రకృతి దర్శనం చూడండి భగవద్ దర్శనంతో పాటుగా ప్రకృతి సౌందర్య దర్శనం ఆళ్వార్లు చేసినట్లుగా ఎవ్వరూ చేయలేదేమో అని అనిపిస్తుంది ఈ ప్రకృతిని చూస్తారు ఈ రెండు లైన్లలో అంతకు ముందు భగవద్ వైభవాన్ని చెప్తారు అదే పాసురం విడం కలందు బిడం కలందు విడమంటే విషం విడం కలందు విషముతో కూడిన అమర్ంద అరవణై అరవణ అంటే విషముతో నిండినటువంటి పాముని అరవు అణై పాము పడకలందు తుయన్రు పవళించి ఉన్న నిక్కు ఇంకన్ను విసిరి వెలగ కోసం లేగదూడని విసిరి ఆ రాసం రాక్షస సంహారం చేసినవాడు కుళం కుడం కురవై మున్ కోత్న కుంభనృత్యం చేశాడు రాసలీలను చేశాడు కురవై అంటే రాసలీలను కోత్త కూ కోయల్ మంచి నటుడైనటువంటి మన స్వామి యొక్క కోయలర్రా అది అన్నారు మాకు దేవుడికి పడదండి అని అంటామేమో అని కాదర్రా మంచి సీనరీ ఉంటుంది రండి అంటారు ఒక రెండు పాదాలలో భగవద్ వారిని చెప్తున్నారు ఒక రెండు పాదాలలో అక్కడ ఉండేటటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చెప్తారు ఇవి చదువుకోవడం మన అదృష్టం కదా వీటిని సాక్షాత్కరించుకోవడం మన ఎన్ని జన్మల సుకృతమో కదా అందుకే ఆళ్వార్లు తాము దివ్య దృష్టితో భగవద్ దర్శనం చేస్తున్నారు మనకి ప్రకృతి సౌందర్య దర్శనాన్ని కూడా చేయిస్తూ ఉంటారు అలా మడంగల్ నిన్నదిరు మాలిరు షోలే అనేటటువంటి ఒక రిఫరెన్స్ ఈ ఈ మొత్తం పదిపాద శ్లోకాలని రేపు మనం అమ్మగారి ద్వారా జ్ఞానం చేసుకుందాము అంచేది ఇక్కడ సింహాద్రి కుంజేషు అస్తి అని అన్నప్పుడు సింహాద్రి అనడానికి ఇదొక రిఫరెన్స్ మనం తీసుకోవచ్చు సింహంగా స్వామి అక్కడ సంచరిస్తాడు అనేది తీసుకోవచ్చు అక్కడ ఉగ్ర నరసింహస్వామి యొక్క ఉపాలయం ఒకటి ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం దానికి నిత్యాభిషేకం జరుగుతుంది అని చెప్పుకున్నాం ఆ రకంగా కూడా సింహ నరసింహస్వామి యొక్క ఆవాసము అనే మాటతో కూడా మనం రకరకాలుగా దీన్ని సమన్వయం చేసుకుంటూ అలాంటి సింహాద్రి కుంజము మీద నిలిచి ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే ఏం ఏం ఏ గొప్పతనం కలిగిన వాడు ఆయన అనంటే నిధిస్తూ నహ అన్నారు ఇది ఇది మనం పాయింట్స్లో ప్రణాళికలో చెప్పుకోలేదు కానీ ఇది ముందుగా మనం చెప్పుకోవాలి ఎవరాయనా అనంటే జ్ఞాన నిధి ఆ జ్ఞాననిధి అని చెప్పుకున్నవాడు మనోనిధి అని అంటున్నారు మన నిధి అనడానికి ఆయన మనకి అద్భుతమైనటువంటి నిక్షేపం అని భగవంతుడికి ఆళ్వార్లు రకరకాలైనటువంటి పేర్లని పిలుపెడుతూ ఉంటారు రకరకాలైనటువంటి సంబోధనలని చేస్తూ ఉంటారు అయితే అందులో బాగా ప్రసిద్ధమైనటువంటి పేరు ఏది అంటే ఆరావముదే అని పిలుస్తారు అతృప్త అమృతమా అని పిలుస్తారు రకరకాల పేర్లలో ఆరావముదు అనే పేరు ఎలాగైతే ప్రసిద్ధం అలాగే వైత్తమా నిధి అని ఆ స్వామి యొక్క వైభవం మనకి స్వామి నమ్మ అల్లివారిలో కీర్తించి ఉన్నారు వైత్త మా నిధి నిధి నిక్షేపం మా నిధి గొప్ప నిధి వైతమానిధి వేసి ఉంచినటువంటి నిధి అంటే దాచిపెట్టినటువంటి నిధి అని అర్థం ఎవరి కోసం అంటే తన వారి కోసం తన వారు సులభంగా పొంది అనుభవించటం కోసం నిక్షిప్తం చేసుకున్నటువంటి నిధి లాంటి వాడు పరమాత్మ ఈ ప్రయోగం వైత్తమానిధి అనేటటువంటి మాట మన నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయుమడి దివ్య ప్రబంధంలో ఎక్కడ వస్తుంది తిరువాయుమడిని బాగా 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 వంట పట్టించుకొని పదే పదే అందరికీ చెప్తూ వాటిని అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా కూడా మళ్ళీ దాన్ని గట్టిపరుచుకుంటూ ఉండాలి ఎందులో వచ్చింది అసలు ఎక్కడ పెరుమాళ్ళు ఈయన ఆ స్థలానికి ఉండేటటువంటి ప్రసిద్ధి ఏమిటి అది కూడా మనం ఒక్క క్షణంలో చెప్పేసుకుందాం అది బాగా ప్రసిద్ధమైనటువంటి పాసరమే ఆళ్వార్ల భావనలో ఆళ్వార్లకి తినడానికి వేరుగా తాగడానికి వేరుగా భోగానికి వేరుగా ఈ రకరకాలైనటువంటి వస్తువులు అవసరం లేదు వారికి తినే తిండి తాగే నీరు అనుభవించేటటువంటి భోగాలు అన్నీ కూడా ఎవరు అనంటే పరమాత్మే ఈ మాటని వారు చెప్పినటువంటి పాసురం బాగా ప్రసిద్ధమైనటువంటి పాసురమే ఉండుం షోరు పరుగునీరు తిన్నం వెళు మెం కన్నన్ ఎంబెరుమాన్ అంటూ ఒక దశకం మనకు ఉంటుంది ఎన్నో దశకము ఎన్నో శతకము మీరు ఈజీగానే గుర్తించి చెప్తారు నాకు తెలుసు ఉండ్ం సోరు అనేటటువంటి ఆ దశకంలో న్పుగుమోర్ తిరుక్కోళూరే అంటారు ఆళ్వార్లు అది ఒక తాయిమార్ అవస్థ తల్లి అవస్థలో చెప్పినటువంటి మాట పాపం అంతకు ముందు ఆ అమ్మాయి స్వామికి దూరమై మా చాలా వేదన పడుతుంటే చుట్టూ చేరిన వాళ్ళందరూ ఊరడించారట అమ్మ ఊరుకో పర్వాలేదు తగ్గుతుంది స్వామి వస్తాడు ఏం బెంగపడకు అంత ఇదొద్దు అని అలా మాటలు చెప్పి 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 భగవన్నామానుసంధానం చేసి చేసి వాళ్ళు నిద్రపోయారట వాళ్ళు నిద్రపోయి కొంచెం తెలివి వచ్చి మళ్ళీ లేచేసరికి ఆ అమ్మాయి కనపడలేదు అయ్యో ఎక్కడికి పోయింది కన్ను మూతపడింది ఇంతలోనే మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని కంగారు పడుతున్నారు అలా కంగారు పడుతున్న వాళ్ళకి ఆ తల్లి చెప్తోంది మా అమ్మాయి ఇంకెక్కడికి వెళ్ళదు ఇక్కడికే వెళుతుంది ఎక్కడికి వెళుతుంది పుగమూ తిరుక్కోళూరే అంటుంది తిరుక్కోళూరికే వెళ్ళి ఉంటుంది ఆ కురుగాపురికి దగ్గరలో ఉండేటటువంటి దివ్యదేశమే తిరుక్కోళూరు అనే దివ్యదేశం దీనికి ఉండే విశిష్టత మనకి వెంటనే జ్ఞాపకానికి రావాలి ఈ దివ్య దేశం గురించి రెండు ప్రసిద్ధులు మనకు ఉన్నాయి ఒకటి నమ్మాళ్ల వైభవాన్ని లోకానికి తెలియ చెప్పినటువంటి మధుర కవుల యొక్క అవతార స్థలం అని మనకు తెలుస్తుంది ఎందుకంటే అసలు నమ్మాళ్ళ రూపంలో కనిపించినటువంటి జ్యోతి వారికి ఈ తిరుక్కోళూరు పెరుమాళను సేవించాలన్నప్పుడే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కనిపించింది అయోధ్య వెళ్ళొచ్చారు కదా బహుశా ఇప్పుడు మొన్నే వారు అయోధ్యలోకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా తిరు మధుర కవులు అని అనుకుంటే ఎలాగ తిరు నక్షత్రం వస్తుంది కనుక ఇటువైపు చుష్టి కల్పించింది దర్శించారు అంతే మధుర కవుల యొక్క దివ్య అవతార స్థలం అని అనుకుందాం ఇంతకంటే కూడా మరొక ప్రసిద్ధి ఈ దేశానికి ఉంది పెన్ తిరుక్కోళ్ళూర్ రహస్యములు అని కుట్టి రహస్యములు అని ఈ మధ్య అందరూ మనకి పెద్దలు చెప్తున్నారు చూసారా రామానుజుల వారు తిరుక్కోళూరుకి లోపలికి వెళుతుంటే ఒక అమ్మాయి అందులోంచి బయటకు వస్తుంది ఏమమ్మా బయటకు వచ్చేస్తున్నావేంటి ఇక్కడికి వస్తే ఎవ్వరూ బయటికి అనుకోరు ఇక్కడ ఒకరికే సరిపడ్డ భోజనం ఉంటే పది మంది దాన్ని పంచుకొని తింటారు ఒకరే కట్టుకోవడానికి వస్త్రం ఉంటే దాన్ని ముక్కలు నలుగురు ఎదుగురు పంచుకుంటూనైనా అక్కడే ఉండాలని కోరుకుంటారు కదా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావేంటమ్మా అని అడుగుతున్నారు పుగూమూర్ అంటే వెళ్ళాలని అనిపించే ఊరే కానీ అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలనిపించే ఊరు కాదు కదా ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అని అడిగితే అప్పుడు ఆమె రామానుజుల వారిని తిరిగి ప్రశ్నిస్తుంది ఏ అర్హతతో నన్ను ఇక్కడ ఉండమంటారు నేను ఇలాంటి భక్తి కలిగిన దాన్న ఇలాంటి భక్తి కలిగిన దాన్న అని అంటూ ఎంతో మంది మహనీయుల యొక్క వైభవాన్ని అలవోకగా ఒక్కొక్క ఒక్కొక్క ప్రశ్నతోటి ఆమె చెప్తుందని అద్భుతమైనటువంటి గ్రంథం కుట్టి రహస్యాలు తిరుక్కోళూర్ పెన్పిస్యములు అని అంటారు అంచేతి ఈ పెన్పికి కూడా ప్రసిద్ధి తిరుక్కోళూర్ అనేటటువంటి ఒక దివ్య దేశం అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళ పేరు వైత్త మా నిధి అని ఆయనని మనకి ఆళ్ళు తెలియచేస్తారు ఇక్కడ మనకి నిధి హీనహ అంటున్నారే ఆ నిధి ఎవరు అంటే నిధిగా చెప్పబడినటువంటి భగవంతుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు ఈ దృశ్య జ్ఞాన నిధి అంటున్నారు ఈయన ఇంతటి గొప్ప జ్ఞాన వైలక్షణ్యం కలిగిన వాడు అనంటూ ఆయన ఆ జ్ఞాన వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు షడ్గుణాలలో మనకి జ్ఞాన బల వీర్య శక్తి తేజస్సులు అని ప్రారంభమవుతే ఒక్క జ్ఞానము యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో మనకి మళ్ళీ చేస్తూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు కూరత్తల్వాన్ ఇప్పుడు ఇక్కడ జ్ఞానము అనంటే తెలు తెలుసుకొనుట తెలుసుకొనగలిగి ఉండుట తెలుసుకొని ఉండుట అని కదా ఇందులో కొన్ని పదాలన్నీ కూడా మనకి కూర తాళ్దమునుల యొక్క ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి నాదమునులు ప్రయోగించినటువంటి ప్రయోగాలే ఇందులో కూడా కనిపిస్తున్నాయి అని అంటారు మనం ఒక అంశం మరొక అంశానికి చేరుకుంటున్నాం మనం శరణాగతి గది చెప్పుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని పూర్తిగానే మనం చెప్పుకున్నాము ఎలాగా అని అంటే అన్నింటినీ ఒకేసారి చూడగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ అని మనం చెప్పుకున్నామే ఇక్కడ ఆ శ్లోకం మనం చాలా సార్లు అనుసంధానం చేసుకుంటూ ఉంటాము అదే పదాలు ఇందులో ఉన్నాయి అని అంటారు యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వత ఇది మొదటి పాత్రం జ్ఞానతత్వం అనేటటువంటి ఒక న్యాయతత్వం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించిన నాదమునులు దానికి ప్రారంభంలో రచించినటువంటి శ్లోకం అన్నమాట ఇది భగవంతునికి నమస్కారం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః అనేటటువంటి ఆ మొదటి లైను తణమ్య హరిశాస్త్రం న్యాయతత్వం ప్రత్యక్షమహే అనేది రెండవ లైన్ రెండవ లైన్ మనకు అవసరం లేదు మొదటి లైన్లో చూడండి యహ యో అంటే యహ వేతి తెలుసుకుంటున్నాడు యుగపత్ ఒకేసారి సర్వం అన్నింటినీ ప్రత్యక్షేణ ప్రత్యక్షంగా సదా ఎల్లభుడు స్వత స్వంతముగా అని అర్థాలు ఇప్పుడు స్వత అనే పదం ఈ శ్లోకంలో ఉంది సదా అనే పదం ఈ శ్లోకంలో ఉంది యుగపత్ అనే పదం ఈ శ్లోకంలో ఉంది ప్రత్యక్ష దృష్ట్యా అన్న దాంట్లో ప్రత్యక్షేణ అనే పదాలు అంటే నాదమునుల యొక్క ఆ శ్లోకంలో ఉండేటటువంటి పదాలు మనకి జ్ఞాపకం వచ్చేటట్లుగా వాటినే ఇందులో ఉపయోగిస్తూ ఈ జ్ఞాన వైభవాన్ని మనకి కూరత్తాడు అని తెలియచేస్తున్నారు అంచేతి ఇక్కడ మనం ఆ శ్లోకాన్ని రిఫర్ చేసుకోవాలి దాంట్లో ఉండే పదాలే ఇందులో మనకి చెప్పబడుతున్నాయి అని అనుకోవాలి ఇందులో ఈ చకాస్తి అనేది ఒక క్రియ ప్రకాశిస్తున్నాడు అది సింహాద్ర కుంజేష్కి సమన్వయం అయిపోతుంది ఇప్పుడు పై లో ఈ అనేటటువంటి ఒక మాట ఉంది చూసినారా ఈ క్షతే అంటే చూస్తున్నాడు అని అర్థం అనమాట ఇందులో స్వత అనే దాన్ని తెలుసుకోవాలి సదా అనే దాన్ని తెలుసుకోవాలి యుగపత్ అనే దాన్ని మనం తెలుసుకోవాలి ప్రత్యక్షేణ అనేది కూడా మనం తెలుసుకోవాలి అసలు మనకి ఒక ఒక విషయం గురించినటువంటి జ్ఞానం కలగాలి అని అంటే ఎలా కలుగుతుంది అనే నుంచి మనం ప్రారంభం చేసుకుందాం కదా ఇప్పుడు మనందరం ఒకరినొకరిని చూసుకుంటున్నాం కదా మీరు మాట్లాడుతుంటే నేను వినగలను నేను మాట్లాడుతుంటే మీరు వినగలుగుతున్నారు కానీ ఇది ప్రత్యక్ష దర్శనమా లేక ప్రత్యక్ష సమానాకారమైనటువంటి దర్శనమా అనంటే ప్రత్యక్షంగా అనిపిస్తోంది కానీ ప్రత్యక్షం కాదు ప్రత్యక్ష సమాన ఆకారము అని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఇలాగే కనిపించేవాడు పరమాత్మ నమ్మాళ్ళ వాళ్ళకి ఇలా పట్టుకుందాం అనుకునేసరికి పట్టుకు దొరికేవాడు కాదు అయ్యో ఇది ప్రత్యక్షం కాదు ఆయన ప్రత్యక్ష సమాన ఆకారంగా కనిపించాడు అని మళ్ళీ ఆళ్ వాళ్ళు బాధపడుతూ ఉండేవారు అంతే కదా ఇప్పుడు మీరెక్కడో ఉన్నారు నేనెక్కడో ఉన్నాను కానీ ఒకరినొకరం చూసుకుంటున్నాము కానీ ఈ దర్శనం ప్రత్యక్షం అనిపిస్తోంది కానీ ప్రత్యక్షం కాదు ప్రత్యక్ష సమానాకారమైనటువంటి దర్శనం ఇది అంతేకాదు యుగపత్ అని అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇలా దర్శించాలి అని అంటే మనకి ఒక ఉపకరణం కావాలి మనం ఏ వస్తువునైనా ఎలా తెలుసుకుంటాము అనంటే మనకి ఇంద్రియాలు సహకారంగా ఉండాలి అంతే కదా మనకి ఈ వస్తు దర్శనం కావాలి అనంటే కన్ను కావాలి శబ్దం తమకి కావాలి అనంటే చెవి కావాలి రసం మనకి తెలియాలి అనంటే నాలుక కావాలి స్పర్శ మనకి కలగాలి అంటే త్వగింద్రియం కావాలి కదా అంటే మనం ఏది ఒక ఒకదాన్ని పట్టుకోవాలి అనంటే చెయ్యి కావాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే కాలు కావాలి సో మనం ఒక విషయాన్ని గురించినటువంటి అనుభవం చెయ్యాలి అనంటే మనకి ఇంద్రియములు ఉండాలి ఇంద్రియము సహకారం లేకపోతే మనం ఆ విషయాన్ని గ్రహించలేము అవునా కాదా కానీ పరమాత్మకైతే ఇంద్రియములు అక్కరలేదు కనుక ఆయన స్వతహ అంటారు ఇంద్రియ సహకారంతో చూసేవాడు కాదు ఒకవేళ ఆయనకి ఇంద్రియములు ఉన్నా ఆ ఇంద్రియములు మనకి కన్ను చూడడమే చేస్తుంది చెవి వినడమే చేస్తుంది నోరు మాట్లాడడమే చేస్తుంది కానీ పరమాత్మకు ఉండేటటువంటి ఇంద్రియాలు ఒక పని ఇంకొక పని కూడా ఒక ఇంద్రియం మరొక పని కూడా చేస్తుంది కంటితో వింటాడు చెవితో చూస్తాడట పరమాత్మ అవునా అంటే అవును ఎవరు చెప్పారు శృతి చెప్తోంది ఆయన ఆయనకి కాళ్ళు లేవు అయినా వేగంగా వెళ్ళగలుగుతాడు ఆయనకి చేతులు లేవు అయినా ఆయన ఏదైనా స్వీకరించగలుగుతాడు ఆయనకి చెవులు లేవు అయినా ఆయన వినగలుగుతాడు అంటూ ఒక శృతి వాక్యాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అపాణిపాదో జవనో గ్రహీత గ్రహీత పశ్యతి అచక్షు సృణోతి అకర్ణ అనే ఒక వేదవాక్యం చెప్తారు ఇది మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అంతకంటే దీనికి మంచి అందమైనటువంటి శ్లోకాన్ని భట్టరు వారు చెప్పారు శ్రీరంగ రాజస్థనంలో ఉత్తర శతకంలో సమయాన్ని బట్టి మనం దాన్ని చెప్పుకుందాం ఇప్పుడు విషయం మనకేమిటి అనంటే మనకైతే జ్ఞానం కలగడానికి ఇంద్రియ సహకారం ఉండాలి పరమాత్మకైతే ఇంద్రియ సహకారం అవసరం లేదు అంతేకాదు మనకి ఇంద్రియ సహకారంతో కలిగేటటువంటి జ్ఞానము అన్నీ ఒకేసారి కలగవు చూడండి మన స్వామి రాజహంసమి చేశారు మన గోష్ఠిలో అన్వయించారు లింక్ ఓపెన్ చేశారు అందులో జాయిన్ అయ్యారు కానీ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పైన పది నిమిషాల లోపు జరిగిన గడబిడ బహుశా మంజుల ఎప్పటికీ మర్చిపోలేరు అందరూ గోలే కనపడడం లేదు స్వామి కనపడడం లేదు స్వామి కనపడడం లేదు స్వామి కనపడడం లేదు ఎంచేత వినపడితే కనపడడం లేదు కనపడితే వినపడ్డం లేదు ఇప్పుడు మనకి ఏమవుతుంది మనకి చెవులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కానీ అన్ని ఇంద్రియాలు ఒకేసారి మనకి పనిచేసి అన్ని జ్ఞానాలని ఒకేసారి మనం తెలుసుకోగలిగేటట్లుగా ఉండవు అంతేకాదు కన్ను ఉన్నా వినగలిగేటట్లుగా ఉండదు చెవి ఉన్నా చూడగలిగేటట్లుగా ఉండదు ఆ ఇంద్రియము ఆ పనే చేసుకోగల కలిగేటట్టుగా ఉంటుంది అంతేకాదు ఇప్పుడు బోస్టు లో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది కూడా అందరూ అందరినీ చూసుకోగలమా సాధ్యం కాదు ఎంచేత నీ స్క్రీన్ లో ఏ ఏ శక్తి ఉంటుందో ఎంత దానికి కెపాసిటీ ఉంటుందో అంతవరకే వీడియో దర్శనం నీకు అవుతుంది బోస్టులో ఒక వంద మంది ఉండవచ్చు కానీ వంద మందిని ఒకేసారి నీకంటితో కనీసం ప్రత్యక్ష సమానాకారంగా కూడా దర్శించడానికి తగినటువంటి అవకాశం ఉందా అంటే ఊర్చదు అది ఒకేసారి అనడానికి యుగపత్ అంటారు మాట యుగపత్ దర్శనం అంటే ఒకేసారి ఒకేసారి కంటితో చూస్తూ చెవితో వింటూ నోటితో తింటూ కాలితో నడుస్తూ చేత్తో చేస్తూ అన్ని ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి జ్ఞానం అన్ని వస్తువులని ఒకేసారి దర్శించగలగడం అనేది సామాన్యంగా సాధ్యం కాదు కాని పరమాత్మ యుగపద్భువ ఒకేసారి కలిగినటువంటి జ్ఞానం ఆయనది అన్నింటినీ చూస్తాడు ఒకేసారి చూస్తాడు ఒకేసారి తెలుసుకోగలిగినటువంటి వాడు అవుతాడు ఇంకా ఎలాగా అంటే ప్రత్యక్ష దృష్ట్యా అంటున్నారు అంటే నిజంగా నేరుగా తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానంతో ఆయన తెలుసుకుంటాడు అన్నారు ఇక్కడ మనం ఆగుదాం ఇప్పుడు ఇలాంటి జ్ఞానం ప్రత్యక్ష సమానాకారమైనటువంటి జ్ఞానం ఆళ్వార్లాదురులో కూడా కలిగింది కదా వారు కూడా ఎక్కడెక్కడో ఉండేటటువంటి భగవద్ దర్శనాన్ని చేయగలిగారు యోగులు అలా చేయగలుగుతారు కదా అని మనకు సందేహం వస్తుంది లేదు నిత్యసూరులు ఉన్నారు సదా పశ్యంతి సూరయ అని అంటారు వాళ్ళు నిత్య దర్శనం చేస్తూ ఉంటారు నిత్య సూర్యులు తీసుకున్నాము నిత్యులని తీసుకున్నాము అలాగే ముముక్షువులైనటువంటి యోగులని మనం తీసుకుందాము ముక్తులైనటువంటి వారు ఇక్కడికి వెళ్ళిన తరువాత అదే నిత్యమైనటువంటి జ్ఞానాన్ని నిత్య దర్శనాన్ని చేస్తూ ఉంటారు కదా మరి భగవద్ దర్శనానికి ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అని మనకి సందేహం కలుగుతుంది ఇప్పుడు శరీర బంధంతో ఉండి భగవంతుని యొక్క దర్శనం అంటే ఇప్పుడు మనకంటే ఎదురుగా లేకపోయినా కంటి ఎదురుగా ఉన్నట్లుగా దర్శించినటువంటి సన్నివేశం మనకి బాగా జ్ఞాపకానికి రావాలి అంటే అందరూ ఆళ్వాళ్ళ ప్రబంధాలను చదివి ఉండకపోవచ్చు కానీ రామాయణం గురించినటువంటి అవగాహన అందరికీ అయితే ఉంటుంది కదా రామాయణాన్ని రచించినది వాల్మీకి రచించమని ప్రోత్సహించినది బ్రహ్మగారు రచించడానికి ముందు కావలసినటువంటి మానసిక సంస్కారాన్ని కలిగించినటువంటి వాడు నారద మహర్షి కదా ఇప్పుడు బ్రహ్మగారు వచ్చి నువ్వు హాయిగా రాయి ఏం పర్వాలేదు అంతా నీకు కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది అంతా నువ్వు దర్శించగలుగుతావు అని చెప్పాడు కానీ ఎప్పుడు జరుగుతున్నప్పుడు దర్శించి రాయలేదు వాల్మీకి మహర్షి అప్పటికే రామకథ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత కదా ఆయన కుసలవులు ఉన్నారు సీతమ్మ ఉంది అక్కడ రాశాడు రాసిన వెంటనే కుసలవులు గానం చేసినారు అని అంటే అప్పటికీ అంతకుముందు రామరావణ యుద్ధం అంతా జరిగిపోయిన కథే కదా ఈ జరిగిపోయిన కథని వాల్మీకి మహర్షి స్పష్టంగా దర్శించగలిగాడు అంటే ఇదొక దర్శనం ఎలాగా అంటే నిజానికి జరుగుతున్నప్పుడు జరిగిన దర్శనం s'han ancadó జరిగిన పోయినది అయినా అప్పుడే జరుగుతున్నట్లుగా కలిగినటువంటి ఒక దర్శనం అనమాట ఇది ఆ దర్శనంలో ఉండేటటువంటి ఒక తేడా భగవంతుడు అలా కాదు ఎప్పుడో జరిగిపోయిన తర్వాత దాన్ని తెలుసుకుంటాడు అని కాదు అన్ని వేళలో అన్ని సమయాలలోనూ తెలుసుకోగలిగేటట్లుగా ఉంటాడు అందుకే ఆయనకి వాల్మీకి మహర్షికి కలిగినటువంటి ఆ దర్శనం కూడా ప్రత్యక్ష దర్శనమే కావచ్చు కానీ అది ఆ సమయంలో కలిగినటువంటి దర్శనం కాదు అని అంటారు అలాగే ఆయన రాసిన తర్వాత కుశలవులకి దాన్ని గానం చేయడానికి నియమనం చేస్తున్నాడు కుశలవులు మొట్టమొదటిసారిగా వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గానం చేస్తారు అప్పుడు మునులందరూ మైమరచి వింటారు కదా ఆ విరిచి ఆ మైమరచి విన్నటువంటి ఆ మునిగణానికి కలిగినటువంటి ఆనందం మనకి ఆ సర్గలో చెప్తారు ప్రారంభ సర్గలలోనే మూడో సర్గో నాలుగో సర్గ ఎంత బాగా పాడారు ఎంత బాగా పాడారు అని అంటారు జయ హో రామానుజ జయ హో రామానుజ అని అనుకోండి డాన్సులు చేస్తున్నారు అనుకోండి ఓ ఐదు నిమిషాలు వింటాం ఆ తర్వాత ఇలా టైం చూసుకుంటాం ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి అని అనుకుంటాం మొదట జై హో జై హో మనం కూడా ఓ నాలుగు సార్లు అనేసరికి నీరసం వస్తుంది ఇంకో పాఠం ఆరుస్తే బాగుండు అని అనిపిస్తుంది అంతే తప్ప ఆ జయహో రామానుజ అనే ఆ రామానుజ దర్శనం చేస్తూ తన్మయత్వాన్ని పొందగలగడం అనేది అన్ని వేళలో సాధ్యం కాదు అది ఎప్పుడు సాధ్యం అనంటే గానం చేసే వారిలో ఉండేటటువంటి ఆ శక్తి మనని చేసి ఆ దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగించేది అవుతుంది లవకుశలు పాడేరు రామాయణాన్ని జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచినట్లుగా కాదు రామాయణ కథం కళ్ళకి కట్టేది ఎవరికి అంటే మునులందరికీ కూడా అప్పుడు వాళ్ళు పొంగిపోయారు అహో గీతస్య మాధుర్యం అని ఎంత బాగా పాడారు ఎంత బాగా పాడారు అని అనుకుంటూ అక్కడ ఒక మాట అంటారు వాల్మీకి చిర నిర్వృత్తమ్యేతో ప్రత్యక్షం ఇవ దర్శితం అని అంటారు ఎప్పుడో జరిగిపోయినా ఇప్పుడే కనుల ముందు రామకథ జరిగినట్లుగా ఎంత బాగా పాడారు అని వాళ్ళు సంతోషపడి ఆ పిల్లలకి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వస్తువులని కానుకలుగా ఇచ్చేరు అని ఒక అంశాన్ని మనం చెప్తున్నాం ఇది కూడా ఒక దర్శనమే ఇది కూడా ఒక జ్ఞానమే ఇది కూడా తెలుసుకోవడమే కానీ ఇది ఆ విషయం వరకే పరిమితము అప్పుడు కలిగినది కాకుండా ప్రత్యక్షంగా కనపడవచ్చు కాక కానీ భగవంతుని యొక్క దర్శనం ఎలా ఉంటుంది అనంటే అది ప్రత్యక్ష దృష్ట్యా అనడంలో ప్రత్యక్ష సమానాకారంగా అలాంటి దర్శనంలా ఉండదు నిజంగానే అన్ని వేళలా అన్నింటినీ ఒకేసారి స్వయంగా తెలుసుకోగలిగిన వాడై ఉంటాడు ఆయన అంటే ఆ ఇది మాత్రం పెద్ద గొప్ప ఏంటంటే కాసేపు మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి యోగులందరూ కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు కదా అది కూడా ప్రత్యక్ష దర్శనమే కదా అని మనకి ఇంకో సందేహం వస్తుంది వాల్మీకి దర్శనం ఒకటి చూసుకుందాము మునుల దర్శనం ఒకటి తీసుకుందాము తర్వాత యోగ దృష్టితో దర్శించటం అనేటటువంటి ఒక పద్ధతి ఉంది అప్పుడు వాళ్ళు అంతర్ముఖులై ఇంద్రియాలని లోపలికి పెట్టుకుని ఉపాసన ద్వారా ప్రత్యక్షీకరించుకుంటారు ఏ వస్తువు కావాలంటే అంటే ఆ వస్తువుని ఏ దర్శనం కావాలంటే ఆ దర్శనాన్ని చేయగలుగుతారు కానీ భగవంతుడికి ఉండేటటువంటి ఈ ద్ర దర్శనానికి వాళ్ళకు ఉండేటటువంటి ఆ దర్శనానికి తేడా ఏమిటి అంటే యోగులు ఏది ఉపాసన చేస్తారో దాన్ని ఒక్కదాన్నే తెలుసుకోగలుగుతారు ఏది వాళ్ళు ఉపాసన చేసి దర్శించారో అది ఆ సమయంలో మాత్రమే దర్శించగలుగుతున్నారు తర్వాత దాన్ని పొందడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి అంచేత అన్ని వేళలా దర్శించలేరు అన్నింటినీ దర్శించలేరు దర్శిస్తారు కానీ యోగ దృష్టి ఎలాంటిది అంటే ప్రత్యక్ష దృష్టి కాదు ఉపాసకమై ఉపాస్యమైనటువంటి వస్తు దర్శనం మాత్రమే అవుతుంది అది ఆ సమయంలో మాత్రమే అవుతుంది కానీ భగవంతునికో సకల జగత్తు సకల వస్తు దర్శనం అన్ని వేళలా అన్ని ఒకేసారి దర్శింపబడుతూ ఉంటాయి ఇది భగవంతునికి ఉండే జ్ఞానానికి యోగులకు ఉండేటటువంటి జ్ఞానానికి తేడా అనమాట ఇక మరి నిత్య సూర్యులు ఉన్నారు కదా మూడు రకాలైన చేతన వర్గాలు కదా మనం బద్ధులు అని అనుకోవద్దు ముముక్షువులు ముక్తులు నిత్యులు అని అనుకుందాం దర్శనం దగ్గర జ్ఞానం దగ్గర బద్ధుల కంటే కూడా ముముక్షువులు అంటే వాల్మీకి యోగులు మొదలైనటువంటి వారు నడుపుకుందాం ముక్తులు ఉన్నారు ముక్తులు దర్శిస్తారు కదా అని అంటే వాళ్ళు సదా అనే పదంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు భగవంతుడు ఎప్పుడూ దర్శిస్తాడు కానీ ముక్తులైతే ఈ సంసార బంధం తొలగిన తర్వాత మాత్రమే దర్శించగలుగుతారు తప్ప ఒకప్పుడు వాళ్ళకి దర్శన భాగ్యం ఉంటుంది ఒకప్పుడు దర్శించగలిగే శక్తి ఉండదు ఎందుకంటే ప్రకృతి సంబంధం కలిగి ఉంటారు ప్రకృతి సంబంధాన్ని పోగొట్టుకుని ఉంటారు కనుక సదా అనేది వాళ్ళ దగ్గర మనకి అన్వయం కాదు భగవంతుడికి అలాంటి నియమం లేదు కనుక ఇక ముక్తులు ఉన్నారు కదండి వాళ్ళకైతే ప్రకృతి సంబంధం లేదు కదా మనకి ఉపనిషద్ వాక్యం కూడా ఉంది కదా సదాంతి అంట కదా అంటే నిజమేనండి సదా పశ్యంతి అంటే అన్ని తెలుసుకుంటున్నారు సదా ఎప్పుడు తెలుసుకుంటున్నారు అని అర్థం చూస్తున్నారు అని అర్థం కానీ ఆ చూపు దేన్ని బట్టి చెప్పబడుతోంది అని అంటే వాళ్ళు విపన్యవహాగ్రవాంశ అంటారు నిత్యం స్థుతి చేస్తూ ఉంటారు భగవద్ గుణగానం చేస్తూ ఉంటారు అలా గుణగాలం చెయ్యడానికి కావలసినటువంటి ఆ దృష్టి కలిగి ఉంటారు నిత్య దృష్టి కలిగి ఉంటారు అని అర్థం తప్ప అన్ని చూస్తారు అన్ని వేళలా చూస్తారు అని కాదు దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి తిరుమలలో బ్రహ్మోత్సవాలే అని అనుకుందాం నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకి కామెంట్రీ చెప్పమంటూ ఉంటారు నేను ఇది మన ఆధ్యాత్మికమైన కార్యక్రమం కనుక ఇది చెప్తున్నాను లేదా క్రికెట్ లాంటివి కూడా చెప్పుకోవచ్చు కామెంట్రీస్ అన్నిటికీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కామెంటరీ చెప్పాలి అని అంటే వాహన సేవ జరిగే స్థలం వేరే ఉంటుంది ప్లే జనం జరుగుతున్నది ఒక చోట జరుగుతూ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ చూస్తూ చెప్పడానికి తగినటువంటి అవకాశం ఉండదు కనుక అది కనపడేటట్లుగా ఒక చోట మనం కూర్చుంటాము అది ప్రత్యక్షంగా కాదు స్క్రీన్ మీద పెడతారు రూమ్స్ ఉంటాయి ఏ భాషకు ఆ భాషే దేనికి దానికే కామెంటేస్ కామెంటేటర్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కామెంటరీ చెప్పాలి అని అంటే వాళ్ళ స్క్రీన్ని చూస్తూ ఉండాలి ఎందుకంటే అది లైవ్ వెళ్తూ ఉంటుంది లైవ్ లో ప్రతి వర్ణిస్తూ చెప్పాలి ఎందుకంటే అందరూ వింటూ ఉంటారు కాబట్టి ఏమరు పాటు పనికిరాదు ఈ ఏమరు పాట లేకుండా స్క్రీన్ వేపే చూస్తూ ఉండడం దేనికోసం అని అంటే దాన్ని చెప్పగలగాలి దాన్ని అనగలగాలి దాన్ని మళ్ళీ తెలియచేయగలగాలి అంచేత సదా పశ్చింది ఆ ని అలా చూస్తూ ఉంటాం మా టర్న్ అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి ప్రతి అంశం ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంత మాత్రం చేత మొత్తం బ్రహ్మ విద్య అంతా మాకు వచ్చేసింది అన్నిటిని దర్శించామని అనుకుంటామా మేమైతే కామెంటేటర్స్ అయితే ఏ వాహనం అవుతుందో ఏ టైంలో అవుతుందో ఎంత టైంలో నీకు ఇచ్చారో అంత టైంలో ఆ స్క్రీన్ని సదాపస్యంతే అందులో సందేహం లేదు కానీ దానికి ఉండేటటువంటి ప్రయోజనం దానికి ఉండేటటువంటి స్థితి దాని కోసం నువ్వు చేసేటటువంటి ఈ దర్శనం ఇది అని అంటారు కానీ భగవంతుడు అలా కాదు కదా అన్ని అన్నింటినీ అన్ని వేళలా చూడగ అంటే నిత్యసూర్యులకుండే సదా పశ్యంతి అనేటటువంటి స్థితి ఇలా మనం భావన చేసుకుంటే భగవత్ కళ్యాణ గుణగానం కోసం కావలసినటువంటి నిత్య దర్శనం అన్నంత వరకే మనం అక్కడ తీసుకోవాలి కానీ భగవంతుడిలా సకల వస్తు దర్శనము సదా కలిగి ఉంటారు అని చెప్పడానికి వీల్లేదు అంతేకాదు ఈ ఏడాది కామెంటరీకి రమ్మని పిలుస్తారు మళ్ళీ ఏడాది పిలవరు అప్పుడు మనం సదాపస్యంతే అవుతామా మన నిత్యసూర్లం అవుతామా ఆస్థాన విద్వాంసులు వేరే ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఆగంతకులుగా ఉండేవారు ఓసారి వస్తారు ఒకసారి పిలవకపోతే వెళ్ళడానికి అవకాశం ఉండదు అలాంటప్పుడు ఏమవుతుంది మనకు ఉండేటటువంటి ఈ ఈ అవకాశం కానీ ఈ దర్శనం కానీ ఇది ఒకరి ఇచ్చకి అధీనంగా ఉంటుంది అవునా అంచేత స్వతంత్రంగా మనం చూస్తాము అనుకోవడానికి లేదు అలాగే ఒకవేళ నిత్య సూర్యులు అని మనం దాన్ని అంగీకరించినా అది స్వతహా కాదు భగవదిచ్ఛాధీనంగా ఉంటుంది వారి యొక్క దర్శనం భగవంతుడు వారికి ఆ శక్తిని కలిగిస్తే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నారు కానీ భగవంతునికి ఎవరి ఇచ్ఛ అధీనంగానూ ఉన్నటువంటి స్థితి కాదు స్వతహ తనంత తానుగానే చూసేటటువంటి తెలుసుకునేటటువంటి జ్ఞానం అంచేత ముముక్షువులు ముక్తులు నిత్యులు కూడా భగవంతుని యొక్క జ్ఞానమునకు సాటి అయినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు కాదు అని మనకి సదా అనేటటువంటి పదంతో సమస్తం అనేటటువంటి పదంతో మనకి స్పష్టం చేస్తున్నారు ఇక స్వతహ అనే పదాన్ని మనం వేరుగా తీసుకుంటే స్వతహ అనే చోట తానే చూస్తాడు అంటున్నారు తానే చూడడం అంటే కన్ను లేకుండా చూస్తాడు ఇంద్రియ సహకారం లేకపోయినా చూస్తాడు అనే అర్థాన్ని మనం ఇక్కడ వివరణ చేసుకోవాలన్నమాట తాను తెలుసుకోవటానికి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఇప్పుడు చూడండి అమ్మగారు ప్రబంధ జ్ఞానం చే ప్రబంధ గానం చేశారనుకోండి ఆమె పుస్తకంలో చెప్పడానికి ఆమెకి కళ్ళ జోడు అక్కర్లేదు కానీ మనం పుస్తకం చూసేసరికల్లా మనకేం కావాలి కళ్ళ జోడు కావాలి అవునా కదా ఇది చిన్న ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను స్వతహ అని అనడంలో మనకి ఇంద్రియాలి కళ్ళ జోడు లాంటివి అనమాట మనం ఒక విషయమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనకి ఇంద్రియ సహకారం లేకపోతే కాదు అది కూడా ఒక నియమనంతో ఉండేటటువంటి ఇంద్రియాలు ఇందులో చెప్తున్నారు భగవంతుని యొక్క ఈ నియమనాన్ని బట్టి ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పనినే చేస్తూ ఉంటుంది కానీ భగవంతుడు ఆ నియమం అక్కర్లేకుండా ఇంద్రియాలు లేకపోయినా ఆయన జ్ఞానాన్ని పొందినవాడు అవుతున్నాడు అది కూడా ప్రత్యేక దృష్ట్యా నేరుగానే దర్శిస్తాడు ఆయన యుగపత్ పువ్వు ఒకేసారి దర్శిస్తాడు యుగపత్ అంటే ఒకేసారి అని అర్థం అనమాట ఒకేసారి కలిగినటువంటి జ్ఞానము స్వయంగా ఆయన కలిగి ఉన్నాడు అలాంటి ఈ జ్ఞాన నిధి అలాంటి గొప్ప జ్ఞాన నిధి అయినటువంటి వాడు పరమాత్మ అంటున్నారు ఇది మనకి శృతి వాక్యం చెప్పుకున్నావు అది గుర్తుపెట్టుకోవడం కష్టము ఆ శృతి వాక్యం మళ్ళీ అంటాను చూడండి ఆ పాణి పాదహ పాణి పాదము పాణి అంటే చేతులు పాదములు అంటే కాళ్ళు ఆ అంటే లేని అపాణి పాద అంటే కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఆయన జవనో గ్రహీ గ్రహీత అంటే ఆయన వేగంగా వెళ్ళగలడు పాదాలు లేకమైన ఆయన స్వీకరించగలడు పుచ్చుకోగలడు పట్టుకోగలడు దే చేతులు లేకపోయినా పశ్యతి అచక్షు కళ్ళు లేకపోయినా చూడగలిగేవాడు ఆయన స శృణోతి అకర్ణ కర్ణములు లేకపోయినా శృణోతి అనేటువంటి ఒక శృతి వాక్యాన్ని మనసులో పెట్టుకుని మనకి భట్టలు వారు శ్రీరంగ రాజస్తవంలో ఉత్తర శతకంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని అందించారు అది చెప్పుకుంటే ఈ శ్లోకార్థం మనకి పరిపూర్ణం అయిపోయినట్టే అది ఇరవై తొమ్మిదవ శ్లోకం మీకు శ్రీపతి స్థుతిమాలలలో ఉండదు ఈ శ్రీరంగ రాజత్సవం వేరే మనకి దొరుకుతుంది ప్రస్తుతానికైతే శ్రీపతి స్థుతిమాలలో రాలేదు అందులోనూ ఉత్తర శతకం మరీ కష్టం అందులో ఇరవై తొమ్మిదవ శ్లోకం ఎంత అందంగా అంతకు ముందు శ్లోకం కూడా మనకి ప్రా ప్రధానమే రేపు చెప్పుకుందాం మనం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి శ్లోకం ఏది అనంటే నయన శ్రవణో ఇరవై తొమ్మిదవ శ్లోకం ఉత్తర సత్కం భగవంత నయన శ్రవణ అంటున్నారు నయనము అంటే కన్ను శ్రవణము అంటే చెవి నయన శ్రవణ అంటే నయనంతో వింటాడు నయనములు శ్రవణములుగా కలిగినవాడు అంటున్నారు మనకి ఇలాంటి భావనే నమ్మాళ్ళ వాళ్ళకు కూడా ఒకటి ఉంది తర్వాత చెప్తుందా ముందు ఈ శ్లోకం పూర్తి చేసుకుందా నయన శ్రవణో దృశ శృణోషి అంటున్నారు దృశా చూపుతో శృణోషి వింటున్నావయ్యా కళ్ళతో వింటున్నావు చెవు చూపుతో కళ్ళ నయన కళ్ళతో వింటున్నావు దృశ శృణోషి అంటున్నారు దుక్కులతో వింటున్నావు ఈ రెండు కూడా ఒకటే అర్థం మనకు వస్తాయి వినడానికి చెవులే అక్కర్లేదు చూడడానికి కళ్ళే అక్కర్లేదు కన్నులు అవుతున్న శ్రవణాలు కలిగిన వాడివి చెవులు చెవులు అవుతున్నటువంటి కన్నులు కలిగిన వాడు ఆయన అధతే రంగపతే కామకారిణ అంటారు కరణైరఫీ కామకారిణ ఇప్పుడు చూడండి మనం మామూలుగా లోకంలో చూస్తూ ఉంటాము కొంతమందికి పాపం చేతులు ఉండవు కొంతమందికి పాపం కాళ్ళు ఉండవు కాళ్ళు లేకపోతే నడవడం కష్టం చేతులు లేకపోతే ఏ పని చేయడం కష్టం కానీ కొంతమంది చేతులు లేకపోయినా అద్భుతమైనటువంటి రీతిలో పా కాళ్లతోటే చేతులు చేసేటటువంటి పనులన్నింటినీ చేస్తూ ఉంటారు మనకి టీవీలో న్యూస్ల్లో కూడా చూపిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు హై స్కూల్ స్టాండర్డ్స్ లో ఉన్న వాళ్ళు ఈ మధ్యనే టీవీలో ఒకచోటి చూపించారు ఏ ప్లేసో నాకు గుర్తులేదు కానీ అద్భుతంగా తన కాళ్లతోటే మొత్తం ఆమె క్లాసులో కూర్చొని మొత్తం నోట్స్ అంతా రాసుకుంటోంది మొత్తం అంతా ఫాలో అవుతోంది ఇది కాళ్ళు అక్కర్లేదు చేతులు అక్కర్లేదు చేతులు చేసిన పని కాళ్లతోటే చేస్తున్నారు అని గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అలా కాకుండా మనం మనకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి బోర్ కొట్టింది బోర్ కొట్టి నేను చెవులతో చూస్తాను అని మన చెవులను మనం చూడడానికి నియమనం చేసుకోగలుగుతామా మన చెవులు అలా చూడగలుగుతాయా మనకు ఆ శక్తి లేదు కానీ స్వామికి సరదా పుడుచునే కాళ్లతో నడిచే పట్టుకుంటాట చేతులతో నడుస్తాడట ఆయన శీర్షాసనం వేసిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు ఒకసారి గుర్తు పెట్టుకోండి యోగా చేసే వాళ్ళకి అలవాటు మా నాన్నగారు అలా నడిచేవారు నిజంగా నాకు బాగా గుర్తు చాలా హెఫ్టీగా ఉండేవారు చాలా మంచి ఇది అనమాట మంచి ఒళ్ళుగా ఉండేవారు పెద్ద పొడగరి కాదు కానీ మంచి దృఢమైనటువంటి శరీరం శీర్షాసనం వేసేసేవారు ఒక్క అవ్వలేలగా తలకి కిందకి కాళ్ళు పైకి లేపి అరచేతుల మీద నడిచి వచ్చేవారు అరచేతుల మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అదే ఆసనంలో తిరిగినటువంటి సన్నివేశం మేము చూసాం మా చిన్నతనాల్లో మాకు సరదా కోసం ఆయన అలా చేస్తూ ఉండేవారు అలా పరమాత్మ కామకారిణ అంట మనమే ఇలా సాధించగలిగితే ఇక పరమాత్మకి ఇంద్రియాలు అధీనం కాని ఇంద్రియాలకు అధీనంగా పరమాత్మ ఉండడు కనుక కరణైరపి ఘటతే సర్వపధీనం ఈ క్షణం అంటారు సర్వతోముఖమైనటువంటి సాక్షాత్కారం ఘటతే ఎందుకంటే నీ కరణములు కామకారుణులు కనుక ఎలా కావాలంటే అలా ఆ ఇంద్రియాలను ఉపయోగించుకుని నువ్వు సర్వపధీనమైనటువంటి సాక్షాత్కారాన్ని కలిగి ఉంటావు రంగపతే అని నీకేమిటయ్యా లోటు అంటారు ఇది జ్ఞానం అంటే అంచేత స్వత తానుగానే అంటే ఇంద్రియ సహకారం లేకుండానే ఒకవేళ ఇంద్రి ఆ నియమనానికి లొంగకుండానే అన్నింటినీ ఎల్లప్పుడూ ఒకేసారి నేరుగా దర్శించేటటువంటి జ్ఞాన నిధి స్వామి అను స జ్ఞాన నిధి అటువంటి జ్ఞాన నిధి అయినటువంటి పరమాత్మ నిధి ఇంత గొప్పవాడు మనకింత సులభంగా అందుబాటులో ఉన్నాడర్రా గుర్తు పెట్టుకోండి హాయిగా ఆయనని చేరండి అంటున్నారు సింహాద్రి కుంజేషో చెందర అని ఇతర చేతనుల కంటే పరమాత్మకి ఉండేటటువంటి జ్ఞాన వైలక్షణ్యాన్ని ఈ శ్లోకంలో మనకి చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు ఇవాళ మనం శ్రీరంగరాజస్తవంలో శ్లోకం చెప్పుకున్నాము అలాగే పెరియ తిరుమడిలో ఉండేటటువంటి పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం అలాగే ఈ శ్లోకము ఏ ప్రేరణతో పురత్తవాళ్ళవాన్ని రచించారో మూలమైనటువంటి జ్ఞాన వైభవాన్ని చెప్పేటటువంటి నాథమునుల యొక్క శ్లోకాన్ని కూడా మనం సమన్వయం చేసుకుంటూ అందులో పదాలే ఇందులో భావన చేస్తూ అటువంటి జ్ఞాన వైభవం కలిగిన వాడే సుందరుడుగా ఈ సింహాత్రి కుంజం మీద అలరారుతున్నాడు శోభిల్లుతున్నాడు అని భావన చేసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం సదా సమస్తం జగదీక్ష ప్రత్యక్ష దృష్ట్యా జ్ఞాన నిధి నిధిస్తు న రెండు సార్లు నిధి నిధి అనే పదం వస్తుంది కుంజేషు నిధిస్తుంహాద్రికుందర సమయం అయిపోయింది రేపు మనం ఇరవై ఎనిమిదో శ్లోకార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళాశాసనం చేసుకుందాం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం